జంపింగ్ లపై కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. పార్టీని వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్టీకి కేసీఆర్ ఒక్కడి చాలంటున్నారు కేటీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అంటున్నారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరుడు కేసీఆర్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహార్లకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారంటున్నారు కేటీఆర్. కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రజలే గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారంటున్నారు. నిఖార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామంటున్నారు కేటీఆర్. పోరాట పంథాలో కదం తొక్కుతామంటున్నారు కేటీఆర్. మొత్తం మీద ఎమోషనల్ ట్వీట్ చేశారు. పార్టీని వదిలి వెళ్ళిన ద్రోహులకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారంటూ ఈ ట్వీట్ సారాంశం. మొత్తం మీద కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరాడు. పార్టీకి కేసీఆర్ ఒక్కడు మాత్రమే చాలు అంటున్నారు కేటీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అంటున్నారు. ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటినీ ఛేదించిన ధీరుడు కేసీఆర్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనం ఆ ట్వీట్ చూస్తున్నాం. ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బీహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రజలే గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారు. నిఖార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం. పోరాట పంథాలో కదం తొక్కుతాం. ఇది కేటీఆర్ ట్వీట్ సారాంశం. మొత్తం మీద పార్టీని వదిలి వెళ్ళినా నష్టం లేదు, కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తాం, నిఖార్సైన కొత్త తరాన్ని, కొత్త రక్తంని పార్టీలో నింపుతామంటూ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలే ఆ ద్రోహులకు బుద్ధి చెప్తారంటూ కేటీఆర్ ట్వీట్ సారాంశం. ఎస్, మధు జైన్ అవుతున్నారు లైవ్లో. మధు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వరుస శాఖలు తగులుతున్నాయి, దెబ్బల మీద దెబ్బలు. అసలు వరుసగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే పార్టీ సీనియర్ నేతలు, పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించినటువంటి నేతలంతా కూడా ఇప్పుడు పార్టీలు మారుతున్నంత ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ముఖచిత్రమే మారిపోతుంది. ప్రధానంగా పార్టీకి అనూహ్యంగా షాకులు ఇవ్వడంతో పార్టీ తేరుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రీసెంట్ గా మనం పొలిటికల్ కి సంబంధించినటువంటి వలసలు చూస్తే బీఆర్ఎస్ నుంచి దాదాపు ఇతర పార్టీలకు ఎక్కువ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలు, తర్వాత మొదటి నుంచి ఇక్కడ పదవులు అనుభవించినటువంటి వారు, ఆల్రెడీ అభ్యర్థిత్వం ఖరారైనటువంటి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, గతంలో ఎంపీగా గెలిచినటువంటి అభ్యర్థులంతా. ఎగ్జాంపుల్ తీసుకుంటే రంజిత్ రెడ్డి చెవెల నుంచి సిట్టింగ్ ఎంపీ ఆయన మారారు, బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి మారారు, తర్వాత పెద్దపల్లి వెంకటేష్ నేత ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి, నాగర్ కర్నూల్ పోతుగంటి రాములు వెళ్లారు, వరంగల్ నుంచి పసునూరు దయాకర్ మారారు, దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు, ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడానికి, కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేయడానికి ఆయన సమ్మతం అవుతా ఉన్నారు. సో ఇప్పుడు లేటెస్ట్ గా కేశవరావు రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ పార్లమెంటేరియన్, పార్లమెంట్ కి సంబంధించినటువంటి పూర్తి పార్లమెంటు బాధ్యులు ఆయన, ఇన్ఛార్జ్ ఆయన, పార్లమెంట్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. తర్వాత ఇప్పుడు కడియం శ్రీహరి కూడా డిప్యూటీ సీఎం గా పనిచేశారు, తర్వాత అంతకుముందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎంపీ ఇచ్చారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఇచ్చారు, మళ్ళీ కొడుకు కూతురికి టికెట్ ఇచ్చారు. సో ఆయన పోతా ఉన్నారు. కేశవరావు గురించి కూడా ఆయన రాజ్యసభ కూతురికి మేయర్ ఇచ్చారు, కొడుకుకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సో కుటుంబం అంతా పదవులు అనుభవించేసి ఈరోజు అధికారం లేకపోవడంతో బీఆర్ఎస్ వీడి వెళ్ళిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మనం ఒక్కసారిగా చూస్తే వీటన్నిటిని చూసి కేటీఆర్ కాస్త ఆవేదనతో కాస్త ఎమోషనల్ ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ లో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇందాక చెప్పినట్టు ఆయన క్షేత్రస్థాయిలో యువ రక్తంతో మళ్ళీ పార్టీ పునర్నిర్మాణం చేయబోతా ఉన్నాము, ఇప్పుడు పోయేటువంటి వారంతా వాళ్ళ పెద్దగా నష్టమేమి లేదు, వీళ్ళంతా కూడా పదవుల కోసమో తర్వాత ఇతరత్ర అధికారం కోసమో ప్రాకులాడే వాళ్ళు, వీళ్ళంతా వెళ్ళిపోవడం వల్ల పెద్ద నష్టం లేదు, తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల కోసం చేసిన సంక్షేమ పథకాలు మమ్మల్ని మళ్ళీ గుర్తిస్తాయి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సో ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ నిన్న జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ చేశారు. గతంలో పోయే వాళ్ళు పోతారు, ఉంటే వాళ్ళు ఉంటారని స్టేట్మెంట్ చేశారు, కానీ నిన్న జరిగిన పరిణామాలు, నిన్నటికి నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పరిణామాలు పెద్ద పరిణామాలు రెండు, కేశవరావు ఇటు కడియం శ్రీహరి ఇద్దరు కూడా కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు,
నెంబర్ టూగా పార్టీలో చెలామణి అయినటువంటి కె కేశవరావు, తర్వాత కేసీఆర్తో ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడగలిగేటువంటి స్వాతంత్రం ఉన్నటువంటి కడియం శ్రీహరి, ఈ రెండు కుటుంబాలు పార్టీని ఒక్కసారిగా కష్టకాలంలో వీడడం, అది కూడా పెద్ద అభాండం పార్టీ పైన వేసి వెళ్ళడం. ఒకటి వీళ్ళేమో మూడవ ప్లేస్ లో ఉంటుందని కేశవరావు కుటుంబం చెప్తా ఉంటే, అసలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కడియం కుటుంబం అని చెప్పి పోతా ఉన్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న జరిగినటువంటి కొన్ని స్టేట్మెంట్ లో కడియం శ్రీహరి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని స్టేట్మెంట్ చేశారు. సో అట్లాంటి వ్యక్తులు ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేయడానికి సిద్ధమవుతుండటంతో ఈయన కాస్త ఆవేదనతో ఒక ఎమోషనల్ ట్వీట్ కేటీఆర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ ఒక్కరు చాలు అనేటువంటి ట్వీట్ చేశారు. రైట్ మధు, అంటే ముఖ్యంగా ఇక్కడ చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, మేధావులుగా పరిగణిస్తూ ఆ నేతల్ని, ముఖ్యంగా కేశవరావు అలాగే కడియం శ్రీహరి. కేశవరావుకి అయితే ఏకంగా కొత్త పదవిని సృష్టించారు పార్టీలో సెక్రటరీ జనరల్ అంటూ. ఇక ఆయనకు రాజ్యసభను 2 సార్లు ఇచ్చారు, 2 రెన్యువల్ చేశారు. ఆయన కూతురికి కొడుక్కి ఇద్దరికి కూడా పదవులు కల్పించారు. ఇటు కడియం కూడా ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్యేని చేశారు. ఇప్పుడు ఆయన కూతురు కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు. అసలు ఇద్దరికి కూడా మధ్యలో కేసీఆర్తో మొదటి నుంచి కూడా లేరు, మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు, తిరిగి మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. అంటే రాజకీయాల్లో ఎక్కడైనా అక్కడ ఈ నానుడి ఉంది, బెల్లమున్న చోట ఈగలన్నట్టుగా ప్రస్తుతం బీఆర్ఎస్లో కూడా అదే పరిస్థితి తయారైందనుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్నప్పుడు అంటి పెట్టుకున్న నాయకులు ఇప్పుడు అధికారం కోల్పోయాక పార్టీని వీడుతున్న పట్ల పార్టీ నేతలు ఎలాంటి చర్చ సాగుతారు? ఎగ్జాక్ట్లీ, క్షేత్రస్థాయిలో కేటీఆర్ ట్వీట్ ను గమనిస్తే కేటీఆర్ ట్వీట్ కింద వచ్చినటువంటి రిప్లైలు కానీ పార్టీ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం కానీ, అంటే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచినటువంటి వారికి పదవులు ఇస్తే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. బయట నుంచి వచ్చినటువంటి నేతలకు ప్రోత్సహించారు, పదవులు ఇచ్చారు, అవకాశాలు ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, వాళ్ళ కుటుంబాన్నంతా కూడా ప్రయారిటీ ఇచ్చారు. సో ఈ రోజు అదే కుటుంబం మళ్ళీ అధికారం కోసం ఇతర పార్టీల వైపు వెళ్లిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేశవరావుకి సంబంధించి చూస్తే మియాపూర్ భూ కుంభకోణంలో కేకేకి సంబంధించినటువంటి కుటుంబం పైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ కాపాడే ప్రయత్నం చేశారు వాళ్ళని. తర్వాత రీసెంట్ గా మేయర్ అయిన తర్వాత గద్వాల లక్ష్మి ఒక ఇంటి జాగాకి సంబంధించినటువంటి విషయంలో వీరి పైన ఇతరులను బెదిరించారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కూడా చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వం. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక్కొక్క కుటుంబంలో వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కేవలం 100 రోజుల్లోనే వీరు పార్టీ విడుతుండడం, డైరెక్ట్ గా కేసీఆర్ కి చెప్పి వేయడం, పార్టీ 3వ స్థానంలోకి పడిపోయిందని చెప్పి వెళ్ళిపోవడం పైన ఆవేదనతోనే ఆయన ట్వీట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది కేటీఆర్. దాంతోపాటు కడియం శ్రీహరి, కడియం శ్రీహరి కుటుంబం కోసం, కేవలం కడియం శ్రీహరి కోసం ఆరూరి రమేష్, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, తర్వాత ఆ రాజయ్య మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా పక్కన పెట్టి ముగ్గురిని వీడుకొని ముగ్గురిని వదిలేసి వాళ్ళందరినీ పక్కన పెట్టి కడియం శ్రీహరికి ప్రయారిటీ ఇస్తే, కడియం శ్రీహరికి ఇందాక చెప్పినట్టు గతంలో ఎంపీ, ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన కూతురికి మళ్ళీ ఎంపీ టికెట్, ఇంత చేసినా ముగ్గురిని పక్కన పెట్టుకున్నా మొత్తం జిల్లాలో ఆయన చెప్పిందే వేదం అనేటువంటి లాగా ఆయనకు ప్రయారిటీ ఇచ్చిన కడియం శ్రీహరి పార్టీని వదిలి వెళ్ళిపోవడం అనేటువంటిది అలా లేఖ రాయడం వెనుక ప్రస్తుతం ఆవేదన చెంది కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రజలు గమనిస్తున్నారు. సో ఎవరు ఏంటో త్వరలో తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలు మా వెంట ఉంటారు, మళ్ళీ పాత రోజులు వస్తాయి మాకు అనేటువంటి ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. నిజంగా కేశవరావు, కడియం శ్రీహరి పార్టీ వీడినటువంటి విధానం పైన తీవ్రమైనటువంటి విమర్శలు క్షేత్రస్థాయిలో వస్తామని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే పెదవి విరుస్తా ఉన్నారు మా వీరి జాయినింగ్స్ పైన. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఎస్, ఇది మొత్తం మీద కేటీఆర్ ట్వీట్ ను మరొకసారి చూద్దాం. ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటినీ ఛేదించిన ధీరుడు కేసీఆర్. ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపెత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బీహార్లకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. కేసీఆర్ బీరాజులను ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నిఖార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తామంటూ, పోరాట పంథాలో కదం తొక్కుతామంటూ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మొత్తం మీద పార్టీని వదిలి వెళ్ళిన ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారంటూ కేటీఆర్ ట్వీట్ సారాంశం. ఓవరాల్గా పార్టీని వరుసగా సీనియర్ నేతలతో పాటు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా షాక్ గురవుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.